ప్రమాదరహిత ప్రయాణాలకు నమ్మకమైన వాహనాలు ఆర్టీసీ బస్సులని పిడుగురాళ్ల అర్బన్ సిఐ హనుమంతరావు అన్నారు. 28వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోలో జరిగిన సమావేశంలో సిఐ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎస్ఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. డిపోలో ప్రమాదాల సంఖ్య సున్నాకు చేరేలా డిపోలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిపో మేనేజర్ ఈశ్వరరావు కార్మికులను కోరారు. బైక్ లో ఉన్నటువంటి స్పీడ్ లైన్ లోనే నువ్వు క్రాస్ చేయాలి. క్రాస్ చేసి ఏం చేయాలి అంటే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో గత సంవత్సరం చూసుకున్నట్టయితే మరి 0.09 యాక్సిడెంట్ రేట్ ఉన్నది లక్ష కిలోమీటర్లకి. మరి మనం ప్రస్తుతం మన సంస్థలో 120 డిపోలు ఉన్నాయి. దాంట్లో 1110 మన డ్రైవర్లు సోదరులు చాలా ఆహ్వానిస్తూ కష్టపడుతున్న విధంగా మనం రోడ్డు భద్రత తీసుకుంటే ఏ విధంగా ఇంకా ఇన్సిడెంట్స్ 0.08 వచ్చింది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ 0.09 ఉన్నది. ఇంకా ఎలా తగ్గిస్తే వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తమ అందిస్తారు. అదే గ్యారేజ్లో ఉన్నటువంటి వెహికల్ కండిషన్ అంతా కూడా ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకున్నాము. ఏమైనా లోపాలను సరి చేసుకోవడం 3వ రోజు అట్లాగే 4వ రోజు ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు బ్లడ్ డొనేషన్ బ్లడ్ అవసరం ఉంటుంది. అసహనం అది లేకుండా డ్యూటీకి వెళ్ళేటప్పుడు సిన్సియర్గా అసగా ప్రశాంతమైనటువంటి వాతావరణం బయటంటే ఎయిర్ ఉంటా ఎయిర్ ఉందా ఎయిర్ ప్రశాంత వరకు రెండు ప్రమాదాలు మనం ఫ్యాక్టరీలో తగ్గించగలిగాం. చాలా సంతోషం. అట్లాగే మేజర్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ ఒకటైతే ఈ నెల ఈ సంవత్సరం అసలు ఏమీ అవ్వలేదు. తర్వాత మైనర్ యాక్సిడెంట్స్ అయితే మాత్రం అసలు ఏం జరగలేదు. డెత్స్ అయితే లాస్ట్ ఇయర్ 9 వరకు జరిగినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మాత్రం మేజర్ యాక్సిడెంట్ అవడం వల్ల 5 జరిగాయి ఒకే యాక్సిడెంట్లో. మిగతా ఎన్ని కలిపి 4, 5, 9 ఈ సంవత్సరం ఒకటే అయింది. 8 జరగవు. మన ప్రధాన ధ్యేయం 0 యాక్సిడెంట్ కాబట్టి మనం వెహికల్ తీసుకెళ్తున్నప్పుడు ఒక డ్రైవర్ గారు ముందు వ్యక్తం జరిగినప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అవి ప్రత్యక్షంగా ఆ ఇన్సిడెంట్ గురించడం జరుగుతుంది. ప్రధానంగా మనకి మన వల్ల ప్రమాదం జరగకపోయినా ఎదుటిలో వచ్చే వాహనాలు కూడా కొన్ని సమయంలో ప్రమాదం జరగవచ్చు. ఎదుటి వాహనం యొక్క గమ్యాన్ని మన డిపో ఆదాయం కూడా తర్వాత మంచి సర్వీస్ చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దు ప్లీజ్. ఇక్కడైతే ప్రాదేశిక చెక్కింగ్ పెడుతున్నారు అనుకుంటాను. ఆర్టీసీ వరకు డ్రైవర్స్ కంపల్సరీ చెక్కింగ్ ఉంటుంది. కొంతమంది ఏమైనా బయటకు వెళ్ళి ఆల్కహాల్ తీసుకొని డ్రైవింగ్ చేస్తే అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్ నేను చాలామంది ఆర్టీసీ డ్రైవర్స్ చూశాను సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. అదొకటి మెయిన్ డ్రాబ్యాక్ అయిపోయింది. అది ఏంటంటే సెల్ ఫోన్లో ఏదైనా వాళ్ళకి ఎమర్జెన్సీ కాల్స్ ఉంటే పక్కన ఆపుకొని చేస్తే బాగుంటుంది. అది అందరి మీద ఎఫెక్ట్ పడింది. ట్రాన్స్పోర్టేషన్స్కి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ యాక్సిడెంట్ అయితే చిన్న చిన్న ఒకరి డెత్స్ 1-2 అవుతాయి. ఆర్టీసీ బస్సులు యాక్సిడెంట్ అయితే మాత్రం డెత్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ వాళ్ళు యాక్సిడెంట్స్ని జరగకుండా నివారిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సోదరులు కూడా ఎవరు కూడా సెల్ ఫోన్ మాట్లాడలేదండి. ఒకవేళ అత్యవసరం వస్తే సైడ్ తీసుకొని మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మా డ్రైవర్లు చాలా తెలివిగానే వ్యవహరిస్తున్నారండి. మరి ఇప్పుడు ఎస్ఐ గారు ప్రయాణికులందరూ కూడా ఆర్టీసీ అంటే ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక ధైర్యం, ఖచ్చితమైన కాన్ఫిడెంట్గా మనం డెస్టినేషన్కి వెళ్ళిపోతాం అనేటువంటి ధైర్యం ఉంది ప్రజల్లో. ఆర్టీసీదే ఎప్పుడైతే మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుందో మన డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్గా అసలు పరికరాలు మీకు ఆల్మోస్ట్ అందరికీ లిమిటేషన్ కూడా పెట్టుంటారు బస్సులకి. రెండోది మీరు మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయకూడదు. మద్యం సేవిస్తే ఏమైతే బ్రెయిను పూర్తిగా పనిచేయదు, అలాగనే పనిచేయకుండా ఉండదు. పనిచేయకుండా ఉంటే పర్లేదు, నువ్వు నీ అంతా నువ్వే డెసిషన్ తీసుకుంటావు. నేను ఇప్పుడు తోలలేనని చెప్పి చెప్పేస్తావు. ఒకవేళ ఏదన్నా నేను బలవంతంగా ఎక్కియాలన్నా మీ డిఎం గారు. ఇప్పుడు మనకి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుంది మద్యం తాగి డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నందువల్ల అవుతుంది. అది ముఖ్యంగా ఆటో వాళ్ళు, లారీ వాళ్ళు. లారీలో కూడా హైవే మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఆ లారీ వాళ్ళు. మన లోకల్ వాళ్ళు పర్లేదు, డ్యూటీ దిగేసి పోయి తాగుతూ ఉంటారు కొంత అది పెట్టారు. బట్ ఈడేం చేస్తాడు లాంగ్ కదా, ఎక్కడో పంజాబ్ నుంచి బయలుదేరుతాడు, ఇటు చెన్నై వెళ్ళాలి,
మధ్యలో కనీసం ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. అయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా తాగే తోలుతా ఉంటారు. పాజిటివ్లో ఆలోచించాలి. నువ్వు డ్రైవింగ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆ డ్రైవింగ్ ఎప్పుడు కూడా పాజిటివ్ డ్రైవింగ్ అవ్వాలి. పాజిటివ్ డ్రైవింగ్ అంటే నువ్వు ఇలా వెళ్తున్నావు, లెఫ్ట్కి తిరగాలి, లేకపోతే రైట్కి తిరగాలి, లేకపోతే స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్ రోడ్స్ వస్తున్నాయి, జంక్షన్ ఉంటుంది. ఆ రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు అంటే నువ్వు వెళ్తూ ఉంటావు స్ట్రైట్గా 60-70 మీద నీ స్పీడ్ వెళ్తూ ఉంటావు, నీకు ఖచ్చితంగా జంక్షన్ ఒకటి వస్తుంది. ఒక జంక్షన్ అయితే వెళ్ళిపోతా, నీ మైండ్ ఎక్కడో ఆలోచిస్తా, ఆ జంక్షన్ని పట్టించుకోకపోతే ఈ ఆటో ఒకటి చాలా ఫాస్ట్గా వచ్చేస్తారు, సైకిల్ వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకి ఎందుకంటే ఈ రోడ్డు సెన్స్ ఉండదు. బికాజ్ రోడ్డు సెన్స్ ఎందుకు లేదంటే వాళ్ళకి సరైన లైసెన్సు ఇవ్వడం లేదు, వాళ్ళు లైసెన్స్ తీసుకోవడం లేదు. మన రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అంత లెవెల్కి వెళ్ళలేకపోతున్నారు. అది బ్రేక్ ఇన్స్పెక్టర్లు రోడ్ల మీద ఉండి వాళ్ళకి లైసెన్స్ లేని వాళ్ళు సీజ్ చేసి, మన సీరియస్నెస్ లేదు అసలు మన ఇండియాలోనే లేదు ఆల్మోస్ట్ చెప్పాలంటే. అదే ఫారిన్లో అనుకోండి, లైక్ అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ లేకపోతే దుబాయ్ లాంటి ఇట్లాంటి కంట్రీస్లో అయితే సీజ్ చేసేసి జైలుకి పంపిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే పెద్ద నేరం. అక్కడ మర్డర్ చేసిన దానికంటే ఎక్కువ మర్డరే కదా, మరి మర్డర్ చేసేస్తాడు వాడు, దాన్ని మర్డర్గా పరిగణిస్తారు ఆ దేశాలు. అంత సీరియస్ ల్యాబ్స్ అనమాట మన దగ్గర అసలు చాలా ఈజీ అనమాట. మన డ్రైవర్లను చూస్తే ఒక్కొక్క పట్టణంలో పిడుగురాలు తీసుకోండి, సత్తిరపల్లి తీసుకోండి, గుంటూరు తీసుకోండి, తెనాలి తీసుకోండి, అయ్యే పట్టణం తీసుకున్నా సరే 90% కూడా లైసెన్సులు లేవు ఆటో వాళ్ళకి. ప్రతిరోజు కూడా ఈరోజునే మొత్తం మనం విజయవాడ హెడ్ ఆఫీస్లో